సహోదరి సహోదరా, దేవుడు మట్టి నుండి మనిషిని చేసి అతనికి ఆదామును పేరు పెట్టి ఏదేను వనములో ఉంచును. ఆ వనములో ఏ పండైనను తినవచ్చును, కాని మంచి చెడుల జ్ఞానమిచ్చే చెట్టు పండును మాత్రం తినకూడదని ఆజ్ఞ ఇచ్చును. అయితే ఆదాము ఒక దినాన తినకూడని పండు తిని ఆజ్ఞ అతిక్రమించి పాపి ఆయను. ఆదాము పాపం వలన భూమి మీద స్త్రీ పురుషులకు జన్మించిన సర్వ మానవాళి పాపులుగా ఎంచబడిను. ఇది జన్మతః పాపం. దీనిని గూర్చి కీర్తన 51:5 దావీదు, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించునని వాపోయిను. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును కన్యక అయిన మరియ ద్వారా లోకమునకు పంపిను. కనుక యేసు జన్మలో ఏ పాపము లేదు. జీవించినంత కాలము పాపం లేకుండా జీవించును. దేవుడు సర్వ మానవాళి పాపమును యేసు శరీరమందుంచి ఆయనను సిలువలో శిక్షించెను. ఆయన మరణించి పాతి పెట్టబడెను. ఆయన పాపము లేనివాడు కనుక దేవుడు 3వ దినమున ఆయనను లేపెను. సహోదరి సహోదరుడా, నీవు యేసుని ప్రభువుగా అంగీకరించి నీ పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరిన ఎడల రక్షింపబడుదువు.